కృష్ణా జిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మరి ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడూ మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్, రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి, యాక్చువల్లీ అది క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్ ఇది. నాకు నా రాష్ట్రంలో, నా నేలలో, నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఒక ఉగ్రవాదం అయి ఉండాలి, లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయి ఉండాలి. నాకు ఎన్ని అప్లై చేయాలంటే బాధ్యత గల ఒక పార్టీ నడుపుతున్న నాయకులు, ప్రెసిడెంట్ నేను, నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే, నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా, వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం, వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి, వాళ్ళు ఏమంటారంటే మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నేను ఉంటున్న నా పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నా. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంక ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను, నేను నేను మంగళగిరికి షిఫ్ట్ అయినది నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్ తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనం ఏమైనా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం లేదంటే క్రైమ్లా చేసాం మనం. వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముందన్నా. సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడుగుత మన పార్టీ మద్దతుదారులు కానీ, జన సైనికులు కానీ, మన నాయకులు కానీ, అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన, ఆడపడుచులు, మహిళలు, చిన్నపిల్లల్ని వేసుకొచ్చి దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నిన్ను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు, నువ్వేం తప్పు చేసావని. సమస్య ఎక్కడ ఉంటుందంటే మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్య లేదు. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి, వేలాది కోట్లు వాళ్ళు చెప్పేది 100,000 కోట్లు కాకుండా హైయెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి. సడన్గా రిచెస్ పెరిగిపోయినాయి, ఆస్తులు పెరిగిపోయినాయి. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళని ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా, దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నా ఈ అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాంట్లో నేను 10 సార్లు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. అట్లా ఉంది వ్యవహారం. ఎందుకంటే అనర్హుడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, చాలా సౌమ్యుడిగా, ఆలోచనాపరుడుగా కనిపించే ఆవేశపరుడు, రాజకీయాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుంది. ఏమండి 2018లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేసినప్పుడు, అఫ్కోర్స్ అప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని చెప్పేసి మీ ఇద్దరు అనుకుని పోటీ చేశారు. అప్పుడు ఏం మాట్లాడావు నువ్వు?
చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడేవా లేదా? మరి వాళ్ళు ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని బంధుకు మద్దతు పలికేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నావు నువ్వు? కారణం ఏంటి? మేము చెప్తుంది అబద్ధమా? ప్యాకేజీ 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 అని చెబుతున్నారు. లేదు లేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా మీరు. నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని సూటిగా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అంత రోడ్డు మీద పడుకొని బంధుకు పిలుపునిచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నారే మీరు? ముద్రగడ పద్మనాభం గారిని నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో బయటకు లాక్కొచ్చి కొట్టి కుటుంబ సభ్యుల్ని తిట్టి భార్యను కూడా అవమానపరిచినప్పుడు ఏమయ్యామని అడుగుతా ఉన్నా. ఆ రోజున అది అప్రజాస్వామ్యంగా కనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అక్రమాలు చేసినా వాటిని సమర్థిస్తారు. అక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అంటే మాత్రం సహించరు. ఏమిటిది అని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైన పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీని మీరు బతికించుకోండి అయ్యా బాబు. మీ పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీని బతికించుకోవాలనేటువంటి తాపత్రయం డబ్బుల కోసం ఎందుకు ఇదని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఈ అవినీతి కేసులో కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే చెప్పకనే చెప్పాలా? చంద్రబాబు అవినీతిలో నీకు కూడా భాగం ఉందని మేము ప్రత్యేకంగా చెప్పాలా? ప్రజలకు అర్థం కాదని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఇవాళ చట్ట ప్రకారంగా విచారణ జరుపుతుంటే ఆ విచారణ కూడా జరగడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తిస్తున్నారే. దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా సహించడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, బంధులు హర్తాళులు పేరుకే తప్ప ప్రజలు వాటికి స్పందించేటటువంటి పరిస్థితిలో లేరు. జరుగుతున్న పరిణామ క్రమం చట్టబద్ధంగా జరుగుతున్నదనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. మీరు ఒకసారి సునిశ్చితంగా పరిశీలిస్తే నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనలు బట్టి చంద్రబాబు నాయుడు గారు దోషేననేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా చూస్తే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పంపొచ్చుగా, ఎవరిని పంపుతారు నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ గురించి మాట్లాడమనండి, అసలు అధ్యయనం చేసి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నాడు, ఆయన నాకు మద్దతు ఇచ్చాడు నేను ఆయనకు మద్దతు ఇస్తాను. ఏది నాకు అర్థం కాలేదు? ఆయన నిన్ను విశాఖపట్నంలో నీ మీద ఏదో జరిగితే దానికి వచ్చి పూల గుచ్చి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎంత దోచుకున్నా నేను ఆయనకి మద్దతు ఇస్తానంటే ఏం, వాట్ ఈస్ దిస్? ఏం రాజకీయ పార్టీ మీద నాకు అర్థం కాలేదు. జనసైనికులు కూడా ఆలోచించుకొని మనవి చేస్తున్నా. మీ పార్టీని నాశనం చేసుకుని ఆయన పార్టీని మోయాలనుకునే ఈ వ్యవహారం ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇంత అవినీతికి పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకున్నారంటే మీరు అవినీతి పరులేననేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది కదా. దాన్ని ఆలోచించుకోకపోతే ఆయన కర్మ మనం చేయగలిగింది ఏముంది? రైట్, రైట్, బాగా చెప్పారు. కోనసీమ జిల్లా, అరే రేపు బుర్ర పోయిందేమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నాకు అర్థం కాల. కోనసీమ జిల్లాల్లో రాయలసీమ నుంచి 2000 మందిని దింపి 50 మందిని చంపేయాలని నిర్ణయించుకున్నారంట. ఏం పోయే కాలం వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారికి మీకును. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు గుర్తుందా, రాయలసీమ నుంచి వచ్చి కాపు ఉద్యమంలో జొరబడి రైళ్లు తగలేశారని చెప్పాడు. అదే స్క్రిప్టు మళ్ళా డిఫరెంట్గా చెప్తున్నాడు. రాయలసీమ అంటే ఇక్కడ రౌడీలేనా అర్థం? నాకు అర్థం కాలేదు. మాట్లాడితే రాయలసీమ పెడతారేంటి? నువ్వును నీ దత్త తండ్రి అర్థం కానటువంటి వ్యవహారం ఇది నాకు అర్థం కాల. 50 మందిని ఉత్సా ఉత్సాహమాని కోసేస్తానంట, ఏంటిది? అదేమంటే ఏమన్నాడు, నిఘా సంస్థలట. ఈయన ఎక్కడుందో నిఘా సంస్థ నాకు అర్థం కాల. యాక్షన్ తీసుకోవచ్చు కదా నిఘా సంస్థలు ఉంటే, నాకు అర్థం కాలేదు. 2000 మందిని తీసుకొచ్చి 50 మందిని చంపేసి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామనేటువంటి ఒక సీరియస్ జోకులు వేస్తుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఆయన అంతే కదా నేను చెప్పింది ఇందాక, తెలవనోడు తిరణాలకు వెళ్తే ఎక్కదిగా సరిపోయింది, ఇలాంటి పిచ్చి ఆరోపణలు అర్థం ఉందా అర్థం లేదా నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు చెప్పటం, ఈయన మాట్లాడటం, ఇలాంటి పిచ్చి ఆరోపణలు
దయచేసి అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆలోచన రహితమైన ఆరోపణలు దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేయకండి. ఇలా చేయటం వల్ల మీ పార్టీ స్థాయి మరింతగా తగ్గిపోతుంది తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అతని కక్ష పిరికితనం ఏర్పడింది, అందరు రోడ్ల మీదకి రండి, రాళ్ళు వేయండి, బస్సులు తగలేయండి. అరే నాకు అర్థం కాలేదండి, ఏ మార్పు అయినా యుద్ధంతోనే వస్తున్నాడు, చదివి ఉంటాడు ఎక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఏ మార్పు అయినా యుద్ధంతోనే వస్తుంది అన్నాడు నిన్న. ఏం పోయగలమయ్యా, మార్పు ప్రజాస్వామ్యంలో యుద్ధంతో రాదయ్యా, ఓటుతో వస్తున్నాయా. పవన్ కళ్యాణ్ గారు యుద్ధంతో వస్తుందని చదివే పుస్తకం పక్కన పెట్టి ప్రజాస్వామ్య పుస్తకాలు చదువు. యుద్ధంతోనే మార్పు వస్తుంది, తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, ఈ పాత మాటలు విప్లవ మాటలు. అసలు నువ్వు విప్లవ మాటల్లో ఉన్నావా, ప్రజాస్వామ్య బాటలో ఉన్నావా, తేల్చుకోవయ్యా. పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.